శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ, పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీపురుష వశీకరణ, విద్యా, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 97399956991. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. April 14 ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి జాతకులు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేస్తారు. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీకు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అవి ఘర్షణలకు దారితీస్తుంది. ఒకవేళ మీరు చెల్లికి చెల్లు చేయాలనుకుంటున్న హుందాగా ఉండాలి. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగుడతారు, మరోసారి పడిపోతారు. ఈ రాశి చెందిన వారు ఈరోజు మీరు జిమ్కి వెళ్దామని అనుకుంటారు. రాత్రిపూట నీటిలో ఒక కుండలో వెదర చెట్టు యొక్క మూలాలు నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు త్రాగండి. మరి కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటారు. వృషభరాశి జాతకులకు మీకు పనులు చేయడానికి, మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడా సమయం దొరుకుతుంది. ఎవరైనా నేతల దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా తిరిగి చెల్లించవలసి వస్తుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఈరోజు మీరు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీకు అంచనానికి మించి లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తమ సొంత కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఆప్యాయతల కోసం మత సంబంధమైన సంస్థలకు బియ్యం, చక్కెర, పాలు వంటి చంద్ర సంబంధిత వస్తువులను దానం చేయండి. జీవితంలో వశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యమైనది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు, కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు. విజయవంతమైన పని జీవితం కోసం పేద పిల్లలకు జీడిపప్పు ఆధారిత స్వీట్లను పంపిణీ చేయండి. మిథున రాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది. మీరు డబ్బును సంపాదించినా కూడా అది మీ చేతి వేలు నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి. సోషల్ ఫంక్షన్లు కాదయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను చేస్తుంది. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రియమైన వారితో వాగ్వీతాన్ని దిగుతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు. మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలకు గౌరవం మరియు ప్రేమతో పలకరించండి. మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది. కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పరచవచ్చు. మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలలో లాభాలలో పడతారు. ఈరోజు మీరు మనమద్రి బారి నుండి తప్పించుకోగలందుకు చాలా తక్కువ అవకాశం ఉంది. ఆఫీస్లో ఈరోజు మీరు ఎంత అద్భుతంగా మార్చుకునేందుకు మీరు ఎంతో అద్భుతంగా సాయశక్తిలా ప్రయత్నిస్తారు. ఈరోజు ఎంతకన్నా దోహదపడతారు. మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీ నుదుటిపై కుంకుమను వర్తించండి. సింహరాశి వారికి ఈరోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నటువంటి టెన్షన్లు, అలసట్లు, బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతాయి. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి, కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు. ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబుల్లో రావాల్సి ఉంటుంది. ప్రియమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే. మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలను లోను కాకుండా సుష్టత కలిగించండి. మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటారు, కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతారు. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత మీరు జీవిత భాగస్వామి ప్రేమానంద మూర్తిలో పూర్తిగా మునుగుతారు. ప్రేమికులు ఒకరికొకరు
స్ఫటిక పూసలు బహుమతిగా ఇచ్చుకోండి. సంబంధంలో పవిత్రతను కాపాడుకోండి. కన్యా రాశి వారు, ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసం ఉండేలాగా చేస్తుంది. ఎవరితో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ప్రయాణాలు పొందుతారు. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు మంది అవుతుంది. మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంత కాలం మీకు విజయం మరియు గుర్తింపు అవుతాయి. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారకొచ్చులు మారండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. తను మీ ముందు బెస్ట్ టీమ్గా సంస్కరిస్తారు. ప్రవహిస్తున్నటువంటి నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాల కోసం. తులారాశి వారు, ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టించుకోకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరిపతి గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది. మీ ధైర్యం ప్రేమను కలిగిస్తుంది. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికంగా చేస్తాయి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు. పక్క అల్లర్చిల్లర చేష్టలతో మీ తినేది రోజుల్లో మీ జీవిత భాగస్వామికి గుర్తు చేయబోతూ ఉన్నారు. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది. ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వృశ్చిక రాశివారు, కొంతమంది మీరు వయసు మీరు కాక కొత్తవి ఏమీ నేర్చుకోలేరని అనుకున్నారు. కానీ ఇది సత్వరదూరం ఏమంటే మీకు గల సుచితమైన చురుకైన మేధశక్తితో మీరు ఏ కొత్త విషయమైన ఇట్టే నేర్చుకుంటారు. అలంకారాలు అగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశ్నార్థంగాను ఉంటుంది. మీ ప్రేమైన వారికి రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింప చేయండి. ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు మీరు తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్దిస్తారు. అది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఎంతగానో పెంచుతుంది. మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవత్తో భాగస్వామ్యం చేయండి. ధనుసు రాశి వారు, మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఈరోజు మీకు బోలుడు ఆర్థిక పథకాలు ప్రజెంట్ చేస్తారు. కమిటీ అయ్యే ముందు వాటి నుంచి మంచి చెట్లు పరిశీలించండి. మీ తాతగారుల నుంచి సున్నిత భావాలను సెంటిమెంట్లు దెబ్బతినకుండా నోటిని అదుపులో ఉంచుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియకండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకగా ఉంటుంది. అది మన్నించదగినంత విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి. మీకు సన్నిహితంగా ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది. మీరు మన్నించదగినన్ని విశ్వసించి తప్పది ఏ కమిట్మెంట్ చేయకండి. మీకు సన్నిహితంగా ఉండే వారకు అంతపెట్టిన మూడ్లో ఉంటారు. మీ శ్రీమతి చిన్న విషయాలకు గుర్తించుకుంటారు. ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది. కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు. మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గోడపై సున్నా వాటి ఎరుపు బల్బు ఉంచండి. మరి మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. మకర రాశి వారు, ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరి పడనక్కర్లేదు. మీ చుట్టూరు ఉన్నవారు మీలో హుషారు నింపి మానసిక లాభాన్ని ప్రేరేపిస్తారు. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం కూడా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంలో జీవితకాల బంధం కావుతుంది. ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తారు. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి. పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడి గుర్తుచేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక పెద్ద మీరు ఈరోజు జీవిత భాగస్వామితో ఎంత అద్భుతంగా గడుపుతారు. విజయవంతమైనటువంటి వ్యాపార జీవితం కలిగి ఉన్న సోదరులను దీవెని తీసుకోండి. కుంభరాశి వారు, ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు దగ్గర బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. కుటుంబంతోనూ స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం ఇది. కొత్త రొమాన్స్లు ముద్రించేలాగా ఉన్నాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. సంపన్నమైన జీవితం కోసం సాధారణ చంపస్థానం తీసుకోండి. మీనరాశి వారు, మీ ప్రణంబ కోపం మీకు మరింత సమస్యలోకి నెట్టేస్తుంది. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. ఈరోజు మీ తెలివితేటలకి పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి. మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. మీరు ఈ సమయాన్ని అద్భుతంగా గడుపుతారు. వైవాహ జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు అనుభూతి చెందుతారు. రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి. వీడియో రస్తులు ఇచ్చిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.